శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానం అన్నమాట. ఇది తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సత్యనారాయణ స్వామి టెంపుల్. చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అన్నమాట ఇది. ఇది మనం చూస్తున్నాం, ఇది హరిహర సాధన యొక్క పై భాగం నుంచి మనం ఈ యూ అయితే చూస్తున్నాం. ఈ పైన చూస్తుంటే యూ అయితే చాలా చక్కగా ఉంటుంది. చాలా కొండలు ఈ కింద ఉన్న అన్నవరంలో ఉన్న ఊరు, అన్నవరం ఊరు మొత్తం అంతా కూడా దానిపైన చూస్తే అంత కనపడుతుంది. ఈ మొత్తం రూములు, ఈ రూములు చాలా ఉంటాయి ఇందులో. ఈ రూములన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ మనం కార్ పార్కింగ్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటుంది. ఎవరన్నా వస్తే ఇక్కడ ఈ హరిహర సాధన యొక్క రూమ్స్ అన్నీ తీసుకోవచ్చు. చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ ఇందులో కూడా. ఎక్కడికి ఎటు వెళ్ళు, మళ్ళీ వచ్చినాక వెళ్ళి తిరిగి వెళ్ళే మనం మొత్తం కదా, అప్పుడు వెళ్ళి తిరిగి. దేవుడు దండం పెట్టుకోండి, ముందు వెళ్ళండి. సత్యనారాయణ స్వామికి దండం పెట్టుకొని హాయ్ ఫ్రెండ్స్, రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అన్నవరం వచ్చి వెళ్ళి ఎవరైనా కూడా ఈ పైన తీసుకొచ్చి బాగా కొండపైన మాట ఇది. ఇక్కడ కొండపైన వచ్చేసి తప్పు దగ్గర వెళ్తుందా, నువ్వు దగ్గర నువ్వు కరెక్ట్గా తీసుకెళ్ళు అమ్మని. ఎందుకు తెలియదు, నువ్వు వచ్చిన రాత్రి తిరిగో మొన్న తిరిగో అని తిరిగినప్పుడు ఎందుకు తెలీదు. గుండు గుండు తప్పు దారి కాదు కదా, కరెక్ట్గా వెళ్తున్నాను. ఎలాగ వెళ్ళాలి, అలాగ వెళ్తే తప్పు దారి వెళ్తాను. అలాగే తప్పు దారి, అది కరెక్ట్ దారి. మనం ఇప్పుడు చూస్తున్న కళ్యాణ మండపాలు, రెండు కళ్యాణ మండపాలు అన్నమాట అవి. అన్నవరంలో పెళ్ళిళ్ళు ఎవరైనా చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ కొండపైన రెండు కళ్యాణ మండపాలు కట్టారు. రెండు కళ్యాణ మండపాలు కూడా ఉచితం అన్నమాట. ఈ రెండు కళ్యాణ మండపాలు కూడా ఉచితంగా కళ్యాణం చేసుకోవచ్చు. శ్రీ సత్య శ్రీనివాస ఉచిత కళ్యాణ వేదిక ఒకటి. రెండో కళ్యాణ మండపం అయితే ఈ రెండో కళ్యాణ మండపం కూడా పక్కనే ఉంటుంది. ఎంఎస్ రెడ్డి అంజని ఉచిత వివాహ వేదిక, ఈ రెండు కళ్యాణ మండపాలకు కూడా ఉచితమే. తీసుకెళ్తానమ్మా. ఉచితమే ఇందులో. ఈ పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఇందులో పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఇక్కడ అన్నవరం సంప్రదించి ఆ యొక్క చెప్తారు అవన్నీ కూడా సంప్రదించి ఇక్కడ ఉచితంగా చేసుకోవచ్చు అన్నమాట. కొండపై అన్నమాట ఇవి. Thank you.
Look at the window.